నేను వెళ్తున్నాను. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడానికి, ఇదేమి నీ హాలిడే ట్రిప్ కాదు, మనము బిజినెస్ ట్రిప్ పై వచ్చాం. వర్క్ ఆ మాట ఇంకెవరితో అనుకో, నవ్వుతారు. ఇక్కడికి వచ్చి నేను చేసిందేంటి, పగలంతా నీ వెనక్కి తిరగడం, రాత్రైతే నీ టార్చర్ భరించడం. ఈ టార్చర్ నేను భరించలేను, నేను వెళ్తున్నాను. పవిత్ర గుర్తొస్తుందని చెప్పొచ్చుగా. నీకు పవిత్ర గురించి? తను ప్రెగ్నెంట్ అని కూడా నాకు తెలుసు. నీకు అసలు సిగ్గుందా? ఒకప్పుడు ఉండేది, కానీ నువ్వు పరిచయం అయ్యాక వదిలేశాను. రామ్, ఐ లవ్ యూ. దీన్ని ప్రేమ అనరు, దానికి ఇంకో పేరు ఏదైనా పెట్టుకో. ప్రేమలో అన్ని రకాలుండవు, అది ఎక్స్ప్రెస్ చేయడంలోనే తేడాలుంటాయి. బహుశా నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నీకు నచ్చకపోవచ్చు, బట్ ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. రామ్, రామ్, నువ్వు అంటే చచ్చేంత ఇష్టం రామ్ నాకు. నీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. రామ్, రామ్. నీకు తెలుసు కదా నేను ఎంత మొండిదాన్నో. డ్రైవర్, టేక్ యూ టర్న్. చైత్ర, 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 డాడ్ ఇంకా జస్ట్ ఇనాగరేషన్కి డేట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, సియా డాడ్, బాయ్. ఏంటి ఏదో సైంటిస్ట్లా సీరియస్గా ఆలోచిస్తున్నావు? కమ్ ఆన్ యా, లెట్స్ సెలబ్రేట్. చైత్ర ప్లీజ్. రామ్, దిస్ ఈస్ టూ మచ్. ప్రేమగా దగ్గరకు వస్తే ఇంత రూడ్గా బిహేవ్ చేస్తావా? చా, ఆపు. మాటి మాటికి ప్రేమ ప్రేమ అనుకో. రామ్, వాయిస్ పెంచకు. నీది ప్రేమ కాదు. ఓహో, అయితే పవిత్ర మీద నీకున్న ఫీలింగ్ ఏంటో? అది ప్రేమ, నీది కోరిక. ఏ, ఆ అమ్మాయిని కలిసిన మొదటి రోజే స్కానింగ్ చేసేసావా తన మనసుని? ఆ రోజు తనపై నీకున్న ఫీలింగ్ కూడా కోరికే. నార్మల్, ఫూలిష్గా మాట్లాడక రామ్. ప్రేమ ఎప్పుడు కోరిక నుంచే పుడుతుంది. ఇద్దరు మనుషులు కలిసాక వాళ్ళ మధ్యలో పుట్టే ఎమోషన్ కే ప్రేమ అని పేరు పెట్టుకుంటాం. పిచ్చెక్కిందా? అవును, నువ్వే నాకు పిచ్చెక్కిస్తున్నావు. ప్రేమ లేకుండానే నాతో పడుకున్నావా? నీ లాజిక్ అప్లై చేస్తే బ్యాంకాక్ స్ట్రీట్ లో సెక్స్ వర్కర్లే ఉంటారు, అందరూ లవర్సే ఉంటారు. రామ్, ప్లీజ్ స్టాప్ ఇట్. నైట్ రోడ్డు మీద 1,000కి 2,000కి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పడుకున్న వాళ్ళందరూ వాళ్ళని ప్రేమిస్తున్నట్టేనా? రామ్, ఇడియట్, హౌ డేర్ యు కంపేర్ మీ విత్ ఎ ప్రాస్టిట్యూట్? నా ఉద్దేశం అది కాదు. షట్ అప్ రామ్. చైత్ర ప్లీజ్. డోంట్ టచ్ మీ. హౌ డేర్ యు కంపేర్ మీ టు ఎ ప్రాస్టిట్యూట్ స్కౌండ్రెల్. ఐ విల్ సీ యువర్ ఎండ్. You can leave now. Huh?
అది రాత్రి నీ మీద రివెంజ్ తీసుకునే ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోలేదు. మనసు మీద ఎప్పుడు ముసుగేసుకొని బతకద్దు. అక్కడ నీ గురించి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వెళ్ళు, కనీసం అక్కడైనా హ్యాపీగా ఉండు. చివరిగా ఒక మాట, నీకు అర్థం కాకపోవచ్చు, నాది ప్రేమే. బాయ్.